ఒడిశాలో జరిగిన జిమ్నాస్టిక్స్ గేమ్స్ లో పతకం సాధించిన బొద్దు అరుణారెడ్డి స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం అరుణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో తనకు గాయమై 4 శస్త్రచికిత్సలు జరిగినా పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేసి మళ్లీ పతకం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు శస్త్రచికిత్స జరిగి మళ్లీ జిమ్నాస్టిక్స్ లో రాణించడం సంతోషమని తెలిపారు. తన కోచ్ తో పాటు కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో తాను ఈ పతకాలు సాధించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికే కాకుండా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తానని తెలిపారు. మెడల్ చూపండి. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో నాకు ఫ్లోర్ ఈవెంట్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. సీనియర్ నేషనల్ లో ఇది ఫస్ట్ మెడల్ కాదు, కానీ 4 సర్జరీస్ అయిన తర్వాత లాస్ట్ డిసెంబర్ లో లాస్ట్ సర్జరీ అయింది. దాని తర్వాత ఇది స్ట్రాంగ్ కంబ్యాక్ గా భావిస్తున్నాను. ఫ్లోర్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. సో నేను సాటిస్ఫై అయ్యింది చెప్పాలి అని అంటే, 4 సర్జరీల తర్వాత తిరిగి నేను మళ్ళీ ఆ పోడియం లో నిల్చొని మెడల్ కొడతాను అని అనుకోలేదు. బట్ నా పర్ఫార్మెన్స్ కోచ్ వల్ల, మా ఫ్యామిలీ వల్ల అది సాధ్యమైంది. 1 లో ఐ కుడ్ కమ్ బ్యాక్ అండ్ నేషనల్ లో మెడల్ తీసుకున్నాను. సో ఈ కాంపిటీషన్ ని నేను ఒక ట్రయల్ బేసిస్ గా చూసింది, సో దాట్ నేను వెళ్ళి కాంపిటీషన్ ఆడితే నేను ముందు ఇంకా బాగా ఆడగలను, ఇంకా ముందు నా కాల్ ప్రాబ్లం ఉండదు అని చూసేకి. సో ఈ కాంపిటీషన్ లో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. రానున్న ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో మళ్ళీ తిరిగి ఏదైతే 2018 లో హిస్టరీ క్రియేట్ చేశానో అది తప్పకుండా చేస్తాను. ఈ టైంలో, ఈ 1 సర్జరీ టైంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, గార్డియన్స్ ఫోటోపియా, అరబిందో, బోస్ స్పోర్ట్స్, జింగ్ హెచ్ఆర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్.